హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ హైదరాబాద్లో బీజేపీ గెలిచేసింది. ఎందుకంటారంటే మీకు ఎంఐఎం ఎంబీటీ ఎప్పుడు ఎప్పటికీ మాత్రం వాళ్ళు బద్ద శత్రువులు. వాళ్ళు ఈసారి ఏంటంటే మాధవీలత గారి వేవ్ ప్లస్ బీజేపీ వేవ్ మోడీ వేవ్ చూసిన తర్వాత వాళ్ళందరూ ముస్లింలంతా ఏకమైపోయి ముస్లిం మత పెద్దలంతా కలిసి కూర్చొని వాళ్ళు ఎంఐఎం ఎంబీటీ వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఎంబీటీ వాళ్ళు నించోబెడితే ముస్లిం ఓట్స్ డివైడ్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ముస్లిం ఓట్స్ డివైడ్ అయితే బీజేపీకి లాభం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ముస్లిం మత పెద్దలంతా కూర్చొని బీజేపీకి లాభం పొందొద్దు అని చెప్పేసి వాళ్ళు కూర్చొని సెటిల్మెంట్ చేసుకొని ఎంఐఎం ఎంబీటీని కంటెస్ట్ చేయడం నుంచి తప్పించారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి ఒక వన్ పాయింట్ ఇది ఇది చూస్తే మాత్రం నైతిక విజయం బీజేపీ అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ బీజేపీ గెలిచిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఏంటంటే బీజేపీ హిందువుల ఓట్లు మ్యాక్సిమం 90% ఆఫ్ హిందూ ఓట్స్ బీజేపీ తీసుకుంటుంది. అలాగే ఈసారి బీజేపీకి ప్లస్ ఏంటంటే ట్రిపుల్ తల్లాక్ వల్ల హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంతైతే మంది దగ్గర ఒక రెండు మూడు లక్షల మంది యువతులు వాళ్ళు త్రిపుల్ తలాక్ బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు త్రిపుల్ తలాక్ తీసేసిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఈసారి బీజేపీకి ఓటేస్తారు వాళ్ళు. ఆ ఓట్లు ఈ ఓట్లు మొత్తం కలిసి మేము బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్ హైదరాబాద్. అయితే జనరల్గా ఇప్పుడు మీరు ఎంఐఎం అని అన్నారు, 40 ఇయర్స్ నుంచి అన్నారు, మరి ఎట్లాంటి డెవలప్మెంట్స్ మీకు కల్పించలేదా? అసలు ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నారంటే నేను జనాలకి ఈ హామీలు ఇచ్చి నేను ఈ మేనిఫెస్టో తీసుకొని పోతా. 40 సంవత్సరాల నుంచి అసలు మేనిఫెస్టో లేని పార్టీ ఎంఐఎం అంతే కదా. అసలు మేనిఫెస్టో లేని పార్టీ ఎంఐఎం. ఇప్పుడు ఏమంటారు, నేను ముస్లింలు అంటారు, ఒక రిక్షా వాడి కొడుకు ఇంకా రిక్షా దొక్కుతున్నాడు, ఒక ఆటోని కొడుకు ఆటోను దొక్కుతున్నాడు, నీ అంత పెద్ద కాలేజీలు ఉన్నాయి, 40 ఏళ్ళ ముందు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత, మరి నీ ఆస్తుల ప్రకారం నువ్వు ఎట్లయితే ముస్లింలకు చేస్తా అంటున్నావో మరి నీ ఆస్తులు పెరిగినట్టు ముస్లిం ఆస్తులు ఎందుకు పెరగలేవు? మరి పెరగాలి కదా. రోడ్లు ఏవైతే 40 ఫీట్ల రోడ్లు ఉన్నాయి అట్లనే ఉన్నాయి ఇప్పటివరకు. నువ్వు బండ్లగూడలో నీ కాలేజ్ స్కూల్ కట్టుకున్నందుకు 100 ఫీట్ల రోడ్లు చేస్తున్నావు నువ్వు ఇంటికి పోవడానికి కాలేజ్ పోవడానికి. మరి నార్మల్గా హిందూ ఏరియాలలో కానీ వేరే ముస్లింలు ఉండే ఏరియాలో కానీ డెవలప్మెంట్ ఎందుకు చేస్తున్నావు? అక్కడ 30 ఫీట్ల రోడ్లు ఎందుకున్నాయి? చంద్రంగుట టు శ్రీశైలం హైవే రోడ్డు, పోలీస్ స్టేషన్ రోడ్డు, అది 30 ఏళ్ళ నుంచి శాంక్షన్ అయి ఉంది రోడ్డు. అది ఇప్పటివరకు దాన్ని 30 ఫీట్ల రోడ్డు ఉంది, దాన్ని అసలు రోడ్డు డెవలప్ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? అక్కడ మీ ఆస్తులు లేవు కాబట్టి మీరు చేస్తలేరు. ఇప్పుడు ఒక 1 ఇయర్ కింద ప్లాన్ తీసుకొచ్చిండు బండ్లగూడ టు ఎర్రగుంట రోడ్డు 100 ఫీట్ రోడ్ చేసుకున్నాడు, డెవలప్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? అక్కడ స్కూల్ ఉంది కాబట్టి చేసుకున్నాడు. ఆయనకు డెవలప్మెంట్ అనేది ప్రజల డెవలప్మెంట్ అసలు ఇష్టం లేదు. మా ఆస్తులు మేము కాపాడుకోవాలి, మా ఆస్తుల మీద ఉండడమే వాళ్ళ మెయిన్. ఒకటే వాళ్ళు మేము మతం పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకోవాలి, గెలవాలి, మా ఆస్తులు పెంచుకోవాలి, ఆస్తులు కాపాడుకోవాలి. ఇప్పుడు బీజేపీ ట్రిపుల్ తలాక్ దేశం మొత్తం తీసేసారు, కానీ హైదరాబాద్లో ఇంకా ట్రిపుల్ తలాక్ అమలవుతుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్తోని నికా ఉండే, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి పోగానే తలాక్ బీఆర్ఎస్కి తలాక్ చెప్పింది, మళ్ళీ కాంగ్రెస్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రేపు మేము కాంగ్రెస్ పోగానే మళ్ళీ ఎవరు వస్తారో వాళ్ళతో పెళ్లి చేసుకుంటారు. ఎంఐఎంకి ఎట్లా అంటే 5 సంవత్సరాలకు ఒకసారి పెళ్లి చేంజ్ చేసుకొని హస్బెండ్ని మార్చుకోవడం అన్నీ అలవాటైపోయింది అనమాట వాళ్ళకి. ఇది వాళ్ళ రాజకీయం. వాళ్ళ రాజకీయం ఏంటంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతోని మేము ఉండాలి, అది చేస్తున్నారు కాబట్టి ఈసారి పక్కా వాళ్ళ ఓటమి 100% జరుగుతుంది. మరి బీఆర్ఎస్ నుంచి కూడా కంటెస్ట్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు గెలుస్తారని నమ్మకం లేదా? మీకు ఒక ఫోటో చూపిస్తాను నేను, బీఆర్ఎస్ శ్రీనివాస్ యాదవ్ని టికెట్ ఇచ్చింది ఎవరు? టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. శ్రీనివాస్ యాదవ్కి డబ్బులు ఇచ్చి టికెట్ కంటెస్ట్ చేపిస్తుంది. ఎందుకోసం కంటెస్ట్ చేపిస్తుంది? హిందువులలో ఓట్లు డివైడ్ చేసి బీజేపీకి ఏ లేకుండా చేసి ఓటర్స్కి డబ్బులు పంచి నువ్వు హిందూ ఓట్లు డివైడ్ చేసి నువ్వు బీజేపీకి నష్టం జరగాలని చెప్పేసి ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టింది బీఆర్ఎస్. అది దారుసలాం నుంచి అఫిలియట్ స్టాంప్ కొట్టిన తర్వాత టికెట్ ఇచ్చారు. ఆయన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఫొటోస్ కూడా చూపించమంటే చూపిస్తాను మీకు నేను. 100% బీజేపీ గెలిచేసింది ఆల్రెడీ. నైతిక విజయం బీజేపీ గెలిచింది ఆల్రెడీ. ఈసారి ఒకటే ఏంటంటే మేము 100% ఈసారి బీజేపీ అఫీషియల్గా విన్ అయిన తర్వాత డెవలప్మెంట్ ఏంటో, హైదరాబాద్ని రూపురేఖలు మార్చేసి డెవలప్మెంట్ అంటే ఏంటో మేము చూపిస్తాం.